హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం ఓసారి ఈ కొలతలతో చేసి చూడండి సేమియా పాయసం చాలా రుచిగా వస్తుంది అలాగే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది చూడండి పాయసం పూర్తిగా చల్లారిపోయింది అయినా కానీ చిక్కబడలేదు కదా మరి ఇంకెంత కాలు ఈ సేమియా పాయసం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం రండి ఇక్కడ నేను పాయసం కోసం ఒక కప్పు సేమియా తీసుకున్నానండి మీరు ఏ కప్పు అయినా తీసుకోండి ఒక కప్పు సేమియాకి అదే కప్పుతో నాలుగు కప్పుల పాలు పోసుకోవాలి పాయసం కోసం వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలు తీసుకుంటే పాయసం రుచి బాగుంటుందండి నాలుగు కప్పుల పాలు పోసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి మీరు నీళ్ళు వద్దనుకుంటే మొత్తం ఆరు కప్పుల పాలు పోసేసుకోవచ్చు పాలని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి ఈ పాలని పక్క స్టవ్ పైన పెట్టేసుకుని పాయసానికి కావలసిన జీడిపప్పు సేమియా వేయించుకుందాము ప్యాన్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ రెండు బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసుకుని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోండి సేమియా వేగేలోపే పాలు కూడా కాగిపోయాయి ఇలా ఒక వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సేమ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కాచుకున్న పాలని పోసుకోవాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండండి మొత్తం ఒకేసారి పోసారంటే పైకి పొంగిపోతుంది అయితే ఇందులో మొత్తం పాలు పోసేయకూడదండి ఒక కప్పు పాలని పక్కనుంచుకోండి మొత్తం పాలు పోయకుండా ఒక కప్పు పాలని పక్కనుంచుకోండి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమ్యాన్ని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి సేమియా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా పైకి తేలుతుంది సేమియా ఉడికిందో లేదో చూద్దాము సేమ్యా ఉడికాకనే పంచదార వేసుకోవాలండి సేమియా ఉడకకుండా పంచదార వేసామంటే తర్వాత సేమియా ఉడకదు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాతనే పంచదార వేసుకోవాలి సేమియా ఏ కప్పుతో తీసుకుంటాము అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు అండి తక్కువ తినేవాళ్ళైతే అరకప్పు వరకు వేసుకోవచ్చు నేనైతే ముప్పా కప్పు పంచదార వేస్తాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులో మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకుల్ని దంచి వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇంకా మీరు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం పక్కకి తీసిపెట్టుకున్న ఒక కప్పు పాలని పోసుకోవాలి ఇలా చివరిలో పాలు పోయడం వల్ల పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి పాలు పోసి ఒక్కసారి కలిపేసి హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఒకే ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ సేమ్యా పాయసం రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో సేమ్యా పాయసం ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ